హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్ ఇవాళ వీడియోలో పిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఎంతగానో ఇష్టపడే చైనీస్ రెసిపీ అయినా చికెన్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను రెస్టారెంట్స్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చాలా సులువుగా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది దీన్ని చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అలాగే నాది ఒక రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని ఎవరైతే చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు లేటు చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వెజిటబుల్స్ని కట్ చేసుకోవాలి క్యారెట్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇలాగే కాదండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు తర్వాత క్యాప్సికమ్ అలాగే ఆనియన్ పచ్చిమిర్చి క్యాబేజ్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు వందల యాభై గ్రాములు లేదా మూడు వందల గ్రాములు చికెన్ తీసుకొని ఇక్కడ దీన్ని కూడా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే స్ట్రైప్స్గా కట్ చేశాను ఇప్పుడు వీటన్నింటినీ పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకుని ఫోర్ ఎగ్స్ని పగలగొట్టి బౌల్లో వేసుకుని బీట్ చేసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న ఎగ్స్ చిన్నవిగా ఉన్నాయని ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి మీరు తీసుకునేటప్పుడు పెద్ద ఎగ్స్ అయితే మూడు తీసుకుంటే సరిపోతుంది ఎగ్స్ని బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టండి ఆ తర్వాత ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బీట్ చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ని ప్యాన్లో వేసుకోవాలి తర్వాత పావు స్పూన్ సాల్ట్ అలాగే పావు స్పూన్ పెప్పర్ వేసుకుని బాగా కలపాలి ఎగ్స్ని ఈ విధంగా స్క్రాంబుల్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి స్క్రాంబుల్ ఎగ్స్ని మళ్ళీ ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఏడు లేక ఎనిమిది వెల్లుల్లి రబ్బలను దంచుకుని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి ఈ రెసిపీ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి ఇలా ముప్పై సెకండ్ల పాటు వెల్లుల్లిని కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత చికెన్ స్టైప్స్ని వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని ఒక నిమిషం తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకుని కలపాలి ఇలా ఒక మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి చికెన్ని చికెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత డార్క్ సోయా సాస్ని ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు సోయా సాస్ వేసుకున్నాక మరొక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు ఒక కప్పు అలాగే క్యాప్సికమ్ ఒక కప్పు ఆనియన్ హాఫ్ కప్పు వేసి రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత క్యాబేజ్ని కూడా ఒకటిన్నర కప్పును వేసుకొని కలుపుకోండి దీన్ని కూడా ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేయించండి తర్వాత ఒక కప్పు ఉడికించిన రైస్ని కూడా వేసుకుని బాగా కలపండి ఇక్కడ నేను రైస్ని బాస్మతి రైస్ తీసుకోలేదండి నార్మల్ రైస్ని తీసుకున్నాను మీరు చేసుకునేటప్పుడు బాస్మతి రైస్ అయినా యూజ్ చేయొచ్చు ఉడికించేటప్పుడు కొన్ని చుక్కలు ఆయిల్ అనేది వేస్తే రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుందండి ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి కలపండి తర్వాత వెనిగర్ వన్ టీ స్పూన్ అలాగే డార్క్ సోయా సాస్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకుని కలపండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్క్రాంబుల్ ఎగ్స్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలపండి ఇంతేనండి చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూసారు కదా ఇంట్లోనే ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చి నేను చెప్పిన ప్రాసెస్లో కనుక ట్రై చేస్తే ఎలా వచ్చింది టేస్ట్ అనేది కూడా నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ని కనుక మీరు నా ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ని అప్లోడ్ చేసినప్పుడు మిస్ అవ్వకుండా మీరు చూడవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్